రాజకీయాలు వేరు, రక్త సంబంధం వేరు అంటున్నారు మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ. మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచిన రామ్మోహన్ రెడ్డి తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఈ నేపథ్యంలో అక్కాతమ్ముళ్ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. కుటుంబ కార్యక్రమాల్లో సైతం ఒకరి పొడ మరొకరికి గిట్టని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆత్మకూరు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తనకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమని, వ్యక్తులు ముఖ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. తన కుమార్తె వచ్చే ఎన్నికల్లో మక్తల్ నుంచి పోటీ చేయడం లేదని వివరణిచ్చారు. మళ్ళీ ఎవరు చెప్పే మాటలు నమ్మకండి, మీరు పని చేసుకోండి అని చెప్పి కార్యకర్తలు పని చేసుకోనండి, ఖచ్చితంగా మక్తల్ సీటు గెలవండి, ఆ రామ్మోహన్ రెడ్డిని ఓడగొట్టండి గట్టిగా చెప్పి. నా రక్త సంబంధం కంటే దగ్గర మీకున్నోళ్ళు ఎవరు లేరు. ఆయననే ఓడగొట్టమన్నప్పుడు ఈడ వేరే వాళ్ళు రాజకీయాలు చేస్తుంటే కొంచెం ఉన్నాయి లోతు రాజకీయాలు, దీంట్లో మీ బయటకు అన్ని మాట్లాడలేము. ఆడ కూడా వివేదాలు లేకుండా నేను అని ఇద్దరు ముగ్గురు పోటీ పడినప్పుడు కూడా అంత పెద్ద మనుషులు లాంటి వాళ్ళు కూర్చొని కానీ ఎవరు బలంగా ఉండరు, ఎవరినైతే గెలుస్తారు అట్లా కూర్చొని మాట్లాడుకొని అట్లా పెట్టుకొని మంచిగా ప్రతి గ్రామ పంచాయతీ కూడా గెలిపించుకొని ఇంకా అందరు కూడా మీరు ప్రయత్నం చేయండి. ఏదైనా సమస్య ఉంది ఏదైనా ఉంది ఏదైనా అమ్మ నువ్వు చెప్పాలో మాట్లాడినప్పుడు నా దృష్టి ఏమన్నా తీసుకొస్తాడు, నేను కూడా తప్పకుండా నా సమయాన్ని కేటాయిస్తా సమస్యను పరిష్కారం.